ఎవరైనా ప్రమోషన్ కోరుకుంటారు కదా, దోపిడికి రాజ్యం విస్తరణ చేసుకోవడానికి కూడా ఉంటుంది కదా. అవతల 13 జిల్లాలు ఉన్నాయి, యువతల 4 కోట్ల ప్రజలు ఉంటే అవతల 6 కోట్ల ప్రజలు ఉన్నారు. 10 కోట్ల ప్రజలకు ముఖ్యమంత్రి అవ్వడం, 17 మంది ఎంపీలకు నాయకుడు అవ్వడానికంటే 42 ఎంపీలకు నాయకుడు అవ్వడం, ఆ పక్కన అపారమైన ఖనిజ సంపద ఉంది, సముద్ర తీరం ఉంది, ఈ దొంగకు దేని మీద బుద్ధి ఉట్టిందో ఏం దోసుకోవాలనుకుంటున్నా మనకేం తెలుసు. ఈ తెలంగాణను అన్ని దోసుకున్నాడు, సముద్ర తీరం లేదు కదా దోసుకోనికే, సముద్ర దొంగలాగా మార్దాం అనుకుంటుండేమో. లేకపోతే అక్కడ విజయనగరం ఆ ప్రాంతంలో ఉన్న వెరైటీస్ కానీ, కడప జిల్లాలో ఉన్న వెరైటీస్ మీద కానీ, లేకపోతే అక్కడ ఉన్న అపారమైన ఖనిజ సంపదను ఏమైనా కొల్లగొడదాం అనుకుంటున్నాం. మనకు తెలియదు కదా దొంగ చెప్పాలి, మనకైతే తెలుస్తుంది దొంగ గుడి దగ్గరకు వచ్చే దొంగ చెప్పల మీద ఉండా, దేవుడి కిరీటం మీద అని దృష్టి ఉందా దొంగతనం చేయాలన్న ఆలోచన మనకైతే తెలుస్తుంది. సో ఈ దొంగ కదా చెప్పాల్సింది. జగన్ ఎట్లాగూ జైలు పోతున్నాడు అని అంటారు కదా వాళ్ళు, లే జగన్ రెడ్డి ఎట్లాగూ జైలు పోయే పరిస్థితులు ఉన్నాయి. జగన్ రెడ్డి జైలుకు పోయినప్పుడు ఆ పార్టీలో పంచాయతీలు జరుగుతాయని వాళ్ళు లేపుతారు, నేను అంటలేదు, నాకేం సంబంధం లేదు దాంట్లో. కుటుంబంలో పంచాయతీలు ఉన్నాయి, పార్టీల పంచాయతీలు ఉన్నాయి. కోతుల పంచాయతీ పిల్లి తీర్చిందని అన్నారు కదా, కుటుంబంలో ఉన్న కొట్లాటలు కేసీఆర్ ఏమైనా సానుకూలంగా మరుచుకుంటుండేమో నాకు తెలియదు. ఇవన్నీ జరుగుతున్న చర్చలు, వీటి సారాంశం ఏందో భవిష్యత్తు కాలం చెప్తుంది. ఏదేమైనా ఈ రకమైన ఆలోచన అంటే మీరు కూడా ఆలోచన చేయండి, 24 గంటలైంది నాని మాట్లాడి, ఒక్క టీఆర్ఎస్ నేత అయినా ఖండించిండా. తెలంగాణ రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ విలీనం చేసే దాని మీద ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన కేసీఆర్కి అత్యంత సన్నిహితుడైన మంత్రి ప్రతిపాదిస్తే టీఆర్ఎస్ ఎందుకు ఖండిస్తలేదు? మౌనం అర్థాంగీకారం కాదా? ఈ మౌనం వెనుకాలన్న మర్మం ఏంది మీరు చెప్పండి. ఇవాళ పేపర్లు టీవీలు తాటికాయంత అక్షరాలలో రాసినాయి, తెలంగాణ వైపు ఎవడైనా కన్నెత్తి చూస్తే గుడ్లు వీక్తా అనేటోడు కేసీఆర్, గుడ్లు వీకి గోటీలు ఆడుకుంటా అనేది. ఎందుకు ఇవాళ పేరుని నాని మాట్లాడిన దాని మీద ఏ ఒక్క టీఆర్ఎస్ వాడు కూడా, తండ్రి కానీ కొడుకు కానీ ఇతర నాయకులు ఎవరు స్పందించలేదు అంటే పేరుని నాని పిలుపును వీళ్ళు మౌనంగా స్వాగతించినట్టే కదా. దీన్ని ఎట్లా చూడాలి మీరు చెప్పండి. అంటే ఒక క్యాబినెట్ మినిస్టర్ హస్ ప్రపోజ్డ్ సంథింగ్ విచ్ ఇస్ తెలంగాణ ఇంట్రెస్ట్కి అగనెస్ట్గా మాట్లాడుతుండేనా? అసలు 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 దుర్మార్గమైన ఆలోచన అది, అత్యంత దుర్మార్గమైన ఆలోచనను అలవోకగా నాని మాట్లాడితే ప్రభుత్వంలో ఉన్నోళ్ళు ఖండించాల్సింది పోయి. మౌనంగా ఉన్నారంటే వైఎస్ఆర్సిపి గౌరవాధ్యక్షురాలు శ్రీమతి విజయమ్మ గారు, వైఎస్ఆర్ టిపి తెలంగాణ ప్రదేశ్ ఈ ప్రాంతంలో వచ్చి పాదయాత్రలు చేస్తుంది, శర్మిలమ్మ పార్టీ పెట్టుకోవడం, పాదయాత్ర చేయడం, ప్రజల దగ్గరికి వెళ్ళడం, ఎవరికి భిన్నాభిప్రాయాలు లేవు. కానీ వైఎస్ఆర్సిపి గౌరవాధ్యక్షురాలైన శ్రీమతి విజయలక్ష్మి గారు తెలంగాణ ప్రాంతంలో పాదయాత్రలు చేసి మమ్మల్ని ఆశీర్వదించమని అడుగుతున్నదంటే వైఎస్ఆర్సిపి పార్టీ ఇక్కడికి వచ్చి ప్రచారం చేస్తున్న విషయం కేసీఆర్కు తెలియదా? ఏ ఒక్కరోజు కూడా టీఆర్ఎస్ పార్టీ వైఎస్ఆర్సిపి గౌరవాధ్యక్షురాలు విజయలక్ష్మి గారి ప్రాంత పర్యటనను ప్రశ్నించడం కానీ లేదా రాజకీయంగా అడగడం కానీ చేయలేదు. అంటే మీరు ఇక్కడ వచ్చారు కాబట్టి మేము అక్కడ వస్తామని ఒక సాకు. మా వరకు ఎవరు ఏ ప్రాంతంలో అయినా తిరగచ్చు, ఎవరు ఏ ప్రాంతంలో అయినా పోటీ చేయొచ్చు, ఎవరు ఎక్కడైనా పర్యటించవచ్చు, కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి భిన్నాభిప్రాయాలు లేవు. కానీ మొదటి నుంచి ఆ ప్రాంతం వాళ్ళు ఈ ప్రాంతంలో ఉండొద్దు, ఆ ప్రాంతం కాక ఆ ఇంటి కాక ఇంటి మీద వాళ్ళొద్దు అని వాదన చేసిన టీఆర్ఎస్, వైఎస్ఆర్ పార్టీ గౌరవాధ్యక్షురాలు శ్రీమతి విజయలక్ష్మి గారు గత కొన్ని నెలలుగా ఈ ప్రాంతంలో పర్యటన చేస్తుంటే ఏ ఒక్కరోజు కూడా టీఆర్ఎస్ ఖండించలేదు, ప్రశ్నించలేదు. అంటే వైఎస్ఆర్సిపి గౌరవాధ్యక్షురాలు తెలంగాణలో తిరిగినప్పుడు మేము స్వాగతించినాం కాబట్టి కేసీఆర్ కూడా ఆంధ్రప్రదేశ్లో పార్టీని విస్తరించుకోవడం కోసం
ఆంధ్రప్రదేశ్ లో పర్యటిస్తాడు, ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలలో పోటీ చేస్తాడు. ఇక మీరు వేరే మేము వేరే కాదు, రెండు రాష్ట్రాలు ఎందుకు, ఐదు రాజధానులు ఎందుకు, అంతా కలిసి ఉందాం అనే కాడికి మళ్ళీ తెచ్చే పరిస్థితి కనిపిస్తుంది. దీని వెనుకాల స్పష్టంగా కేసీఆర్ కుట్ర, రాజకీయ స్వార్థం కళ్ళకట్టినట్టుగా కనిపిస్తుంది.